అందరు పెద్దల సమక్షంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది 8 టీమ్స్ పాల్గొంటాయి. ఒక వరుసగా మనకి ఫెస్టివల్ మామూలు May 24th నుంచి June 2nd వరకు నడుస్తూ ఉంటాయి, ఈవినింగ్ టైంలో నడుస్తూ ఉంటాయి. ఈ దీని యొక్క మెయిన్ ఏంటంటే డాక్టర్స్కి అసలు ఎవరు కూడా ఇక చాలామంది వాళ్ళ హెల్త్ను పణంగా పెట్టి మిగతా వాళ్ళ హెల్త్ బాగు చేద్దామని చూస్తూ ఉంటారు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఎంతమంది డాక్టర్స్ ప్రాణాలు కోల్పోయారో కూడా మీ అందరికీ తెలుసు, చెప్పక్కర్లేదు. సో డాక్టర్స్లో హెల్త్ అవేర్నెస్, మీరు హెల్త్ గురించి చెప్పడం కాదు, ఫస్ట్ మీ హెల్త్ గురించి బాగా చూసుకోండి. ఈ హెల్త్ మీరు బాగా చూసుకుంటే మీరు సమాజానికి హెల్దీ దీన్ని మీరు ప్రమోట్ చేయగలరని చెప్పేసి వేరియస్ హాస్పిటల్ డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇది మేము 3rd సిరీస్ స్టార్ట్ చేసామన్నమాట. ఇది ఇంకా నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దీని భవిష్యత్తులో ఆర్గనైజ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఈ కాన్సెప్ట్ తోటి క్రికెట్ని డాక్టర్స్ మధ్యకి తీసుకొచ్చి, అంటే చాలామంది మనకు ఎట్లా ఉంటుందంటే చిన్నప్పుడు బాగా క్రికెట్ ఆడిన డాక్టర్స్ చాలామంది ఉంటారు, కానీ ఆ ప్రొఫెషన్లో పడిపోయి తర్వాత క్రికెట్ ఆడలేక వాళ్ళు అంటే కొంత అసంతృప్తి అనేది ఉంటుంది డాక్టర్స్ అందరికీ కూడా. ఎందుకంటే ఆ ప్రొఫెషన్లో సక్సీడ్ అవ్వాలంటే గేమ్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. కానీ మాకేంటంటే ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే నేను 50+, అలా కా మిగతా వాళ్ళందరూ కూడా 35 వరకు కూడా డాక్టర్స్ సెటిల్ అవ్వడం అనేది జరగదు అనమాట. 35 తర్వాత మేము గేమ్స్ మీద ఫోకస్ చేసి, ఇప్పుడు దసరా రామరెడ్డి గారు చెప్పినట్టుగా మా ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఎస్పెషలీ కోవిడ్ టైంలో మాకు ఈ ఆపర్చునిటీ బాగా దొరికింది. అప్పటి నుంచి మళ్ళీ అందరూ కూడా కొంచెం హెల్త్ మీదను గేమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ అనిల్ గారు ఏదైతే డాక్టర్స్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ స్టార్ట్ చేస్తున్నారో ఇది ఎంతో ఆనందకరమైన విషయం. సో మేమందరం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అందరం, ఇట్స్ మెయిన్లీ ఫర్ ఫన్, బట్ డెఫినెట్గా గెలవడానికి ప్రయత్నిస్తాం. ప్రతి టీము కూడా చాలా కాంపిటేటివ్గా ఆడి గెలవడానికి ప్రయత్నిస్తారు. థ్యాంక్ యూ. డాక్టర్స్ T20 ప్రీమియర్ క్రికెట్ లీగ్ హైదరాబాద్ సీజన్1, ఇంతకుముందు మేము DPCL 2022 ఆక్షన్స్ ద్వారా దేశం మొత్తమైనటువంటి డాక్టర్ క్రికెటర్స్ని ఇన్వైట్ చేసి హైదరాబాద్లో ఒక మంచి సీజన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత డాక్టర్స్ T20 విశాఖ 2022 వైజాగ్లో ఏపీ అండ్ తెలంగాణలో ఉండేటువంటి డాక్టర్స్ టీమ్స్ని ఇన్వైట్ చేసి ప్రతి జిల్లాలకి తిరిగి అక్కడ ఉన్నటువంటి టీమ్స్ని ఎంకరేజ్ చేసి వైజాగ్లో ఒక మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆ రెండు టోర్నమెంట్లు కూడా మేము కరోనా తర్వాత ఈ డాక్టర్స్ అందరికి కూడా ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో తర్వాత మేము అనుకునేది ఏంటంటే అది అక్కడతో ఆగిపోకూడదు, మొత్తం అందరికీ కూడా ఒక ఇన్స్పైర్ అవ్వాలి. డాక్టర్స్ అంత బిజీగా ఉన్నటువంటి డాక్టర్స్ క్రికెట్ ఆడుతున్నారు, స్పోర్ట్స్లో ఇంకా వేరే స్పోర్ట్స్ ఆడుతున్నారు, తర్వాత అలాగే డాన్స్ కానీ యోగా కానీ ఇటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అంత బిజీగా ఉండే డాక్టర్సే వీటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు వై నాట్ కామన్ మ్యాన్? సో కామన్ మ్యాన్ కూడా బాగా ఎక్కువ స్పోర్ట్స్ పట్ల అవగాహన కలగాలి, అలాగే స్పోర్ట్స్ మరింత మంది చేరువు కావాలనే ఉద్దేశంతో డాక్టర్స్ అనే డాక్టర్స్ ద్వారా ఈ టోర్నమెంట్స్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం దేశంలో. సో ఈ ప్రతి ఈ సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము ఒక 5 లీగ్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. డాక్టర్స్ T20 హైదరాబాద్, డాక్టర్స్ T20 విశాఖ, డాక్టర్స్ T20 ముంబై కప్ అండ్ డాక్టర్స్ T20 ఇండియా కప్. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఒక 24 టీమ్స్ నామినేట్ చేస్తున్నాం. దాదాపు 400 మంది డాక్టర్ క్రికెటర్స్ ఇక్కడ హైదరాబాద్ అండ్ వైజాగ్ వేదికగా ఆడబోతున్నారు. అంటే ఈ సంవత్సరం మేము దగ్గరగా 1000 డాక్టర్స్, అలాగే 400 హాస్పిటల్స్కి రీచ్ అయ్యే విధంగా ఈ టోర్నమెంట్ తీసుకెళ్ళి ప్రపంచంలోనే ఎవరూ చేయలేని విధంగా మా DPCL మేనేజ్మెంట్, డాక్టర్ టీడీఆర్ రెడ్డి గారిని, నేను కానీ, అనిల్ పెండెల, అలాగే నా వైఫ్ అంజలి, అలాగే మిగతా డాక్టర్స్, మిగతా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, అలాగే ఇండియన్ డెంటల్ అసోసియేషన్, అలాగే ఇంకొన్ని అసోసియేషన్ కూడా కలుపుకొని ఈ దేశం మొత్తంలో కూడా ఇదొక ప్రపంచం క్రియేట్ అవ్వాలి, స్పోర్ట్స్ అనేది ప్రమోట్ అవ్వాలి, స్పోర్ట్స్ హెల్త్ వెల్నెస్ అనేది అందరికీ చేరువ అవ్వాలి, అలాగే డాక్టర్స్ ద్వారా చేరువాలని మన కోరికతోటి ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టోర్నమెంట్ టోర్నమెంట్స్ ద్వారా జరిగే ఏదైతే మేము దీని ప్రాఫిట్స్ కావచ్చు, ఒక అమౌంట్ కావచ్చు, ఏదైనా సరే కానీ, సో దీంట్లో నుంచి ఈ సంవత్సరంలో జరిగే టోర్నమెంట్స్ ద్వారా మేము ఇండియన్ ఆర్మీకి చారిటీ ఫండ్ ద్వారా కొంత అమౌంట్ని డొనేట్ చేయాలనుకుంటున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్స్కి, అలాగే స్పాన్సర్స్కి, సపోర్టర్స్కి, అలాగే టీవీ యాజమాన్యానికి, ముఖ్యంగా మీ మీడియా మిత్రులకి నేను విన్నవించుకునేది ఏంటంటే స్పోర్ట్స్ని ప్రమోట్ చేద్దాం, హెల్తీగా ఉందాం, ఆరోగ్య భారత్ని మనం ముందుకు తీసుకెళ్దాం, అందరి కలను నిజం చేద్దాం. ఎంత హెల్తీగా ఉంటే అంత వెల్తీ, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. సో కానీ దాన్ని నిజంగా చేద్దాం, నిజం మాటలని నిజం చేద్దాం అనేది నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మేము 2020-22 DPCL అని చెప్పి ఫంక్షన్ ఫార్మాట్తో చేసాము. 150 డాక్టర్స్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చి ప్లే చేశారు. సో అండ్ సేమ్ డిసెంబర్లో విశాఖలో కూడా మేము డాక్టర్స్ T20 అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. 2 తెలుగు స్టేట్స్ నుంచి డాక్టర్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో కోవిడ్ తర్వాత ఒక ట్రిబ్యూట్ లాగా మేము అప్పుడు ఈ డాక్టర్స్కి ఈ క్రికెట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాము.
సో ఆఫ్టర్ స్మాల్ గ్యాప్ నౌ వీఆర్ కమింగ్ అప్ విత్ సీజన్ 1 అండి హైదరాబాద్లో. సో ఇలాంటి టోర్నమెంట్స్ మేము మరిన్ని కండక్ట్ చేయాలనుకుంటున్నాము విశాఖపట్నంలో, హైదరాబాద్లో, ముంబైలో. అండ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు కండక్ట్ మోర్ టోర్నమెంట్స్ లైక్ DT20 ఇండియా కప్ అండ్ ఇంటర్నేషనల్ కప్ అండి. ఇంటర్నేషనల్ కప్ వచ్చేసి మలేషియా, సింగపూర్, యుఎస్ఏ, దుబాయ్ ఇట్లాంటి అదర్ కంట్రీస్లో ప్లాన్ చేస్తున్నాము. సో డాక్టర్స్ అంటే వైద్య నారాయణ హరి అన్నారు ఆయన, వాళ్ళు ప్రత్యక్ష దైవాలు కాబట్టి వాళ్ళు చెప్తే ఏదైనా వింటాం మనము. సో వాళ్ళని మనము ఫ్రంట్ పెట్టి ఇలాంటి కండక్ట్ చేస్తే పీపుల్ కూడా, నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో దే విల్ ఆల్సో రియలైజ్ హెల్త్కి ఏంటి అంత ఇంపార్టెన్స్ అనే దాన్ని మెయిన్ కాన్సెప్ట్ తీసుకుని మేము ఇది చేసాము. ఓన్లీ టు ప్రమోట్ స్పోర్ట్స్, హెల్త్ అండ్ వెల్నెస్ అండి. ఈ డాక్టర్స్ ఒక్కటే కాకుండా మేము ఫర్దర్గా ప్లాన్ చేస్తున్నాము ఇంకా సిఎస్, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, లాయర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఐపీఎస్ ఆఫీసర్స్కి కూడా మేము కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము. సో ఆల్రెడీ ఈ వర్క్ అంతా ప్రాసెస్లో ఉంది. మీ ముందుకు మరిన్ని టోర్నమెంట్స్తో మేము ముందుకు వస్తాము. సో మాకు ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.